बन्नी संजय यात्रను అడ్డుకోవడంపై బీజేపీ లీగల్ సెల్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జనగామ పోలీసులు ఇచ్చిన నోటీసులు క్యాన్సిల్ చేయాలని బీజేపీ కోరుతోంది. సింగిల్ బెంచ్ విచారణలో తీర్పు వ్యతిరేకంగా వస్తే డివిజన్ బెంచ్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాసేపట్లో ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే పాదయాత్ర రూట్ మార్చే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 27న సభ జరుపుతామని జేపీ నడ్డా సభకు వస్తారని అంటున్నారు బీజేపీ నాయకులు. बंडी संजय यात्रను అడ్డుకోవడంపై బీజేపీ లీగల్ సెల్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జనగామ పోలీసులు ఇచ్చిన నోటీసులు క్యాన్సిల్ చేయాలని బీజేపీ కోరుతోంది. సింగిల్ బెంచ్ విచారణలో తీర్పు వ్యతిరేకంగా వస్తే డివిజన్ బెంచ్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాసేపట్లో ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే పాదయాత్ర రూట్ మార్చే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 27న సభ జరుపుతామని జేపీ నడ్డా సభకు వస్తారని అంటున్నారు బీజేపీ నాయకులు. బండి సంజయ్ యాత్రను అడ్డుకోవడంపై బీజేపీ లీగల్ సెల్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జనగామ పోలీసులు ఇచ్చిన నోటీసులు క్యాన్సిల్ చేయాలని బీజేపీ కోరుతోంది. సింగిల్ బెంచ్ విచారణలో తీర్పు వ్యతిరేకంగా వస్తే డివిజన్ బెంచ్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాసేపట్లో ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే పాదయాత్ర రూట్ మార్చే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 27న సభ జరుపుతామని జేపీ నడ్డా సభకు వస్తారని అంటున్నారు బీజేపీ నాయకులు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి కోరుతూ దాఖలైనటువంటి లంచ్ మోషన్ పిటిషన్ మరి కాసేపట్లోనే బెంచ్ విచారణ చేయనుంది. ఎందుకంటే నిన్ననే ఆల్రెడీ హౌస్ మోషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. నిన్న విచారణకి నిరాకరించడంతో ఇవాళ మళ్ళీ లంచ్ మోషన్కి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అందరూ కూడా రావడం జరిగింది. మెయిన్గా బీజేపీకి సంబంధించినటువంటి పిటిషన్లో కొన్ని గ్రౌండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు విడతల వారీగా ఈ యొక్క యాత్ర జరుగుతోంది, ప్రజా సంగ్రామ యాత్ర. సో ఎక్కడ కూడా ఇప్పటివరకు పోలీసులు అడ్డుకోలేదు. కానీ థర్డ్ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఏదైతే యాత్ర ఉందో దాన్ని ఉద్దేశపూర్వకంగానే, రాజకీయ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ తర్వాత ఆయనతో పాటు నడుస్తున్నటువంటి యాత్రలో నేషనల్కి సంబంధించినటువంటి లీడర్స్, అదేవిధంగా లోకల్ క్యాడర్గా ఉన్నటువంటి నేతలు, వాళ్ళంతా కూడా సీనియర్ నేతలంతా కూడా ఆయనతో పాటు యాత్రలో నడుస్తున్నారు. అందులో కూడా చాలామంది అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళకు వాళ్ళే గొడవలు క్రియేట్ చేసేలాగా, అంటే లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేలాగా వాళ్ళు వాళ్ళే ప్రయత్నాలు చేశారనేటువంటి విషయాలపైన కూడా చాలా గ్రౌండ్స్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏ రకమైనటువంటి కౌంటర్ని పోలీసులు దాఖలు చేయనున్నారు, నిజంగా పర్మిషన్ ఎందుకు గురించి రిజెక్ట్ చేశారు, నోటీసు నేరుగా వర్ధనపేట్కి సంబంధించినటువంటి ఏసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ నేమ్తోనే ఆ నోటీసు సర్వ్ అయింది కాబట్టి ఆ నోటీస్ సర్వ్ చేయడానికి మెయిన్ మోటివ్ ఏంది అనేటువంటి విషయాలపైన, దానికి బేస్ వచ్చేలాగా ఎలాంటి కౌంటర్ని పోలీసులు దాఖలు చేయనున్నారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా నెలకొందని చెప్పాలి. ఇప్పటికే ఆ పర్మిషన్కి సంబంధించి కావచ్చు ఆల్రెడీ ఓవరాల్గా చెప్పినటువంటి అంశాన్ని కూడా పిటిషన్లో పేర్కొవడం జరిగింది. ఇదంతా కూడా దురుద్దేశంతోనే ఇదంతా కూడా జరుగుతుంది అనేది కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఆయా ఈ ఇష్యూకి సంబంధించి ఎప్పుడైతే లంచ్ మోషన్ దాఖలైందో, లంచ్ మోషన్ దాఖలైన తర్వాత దాదాపు 11 మందికి ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ అయ్యాయి. హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు డీజీపీ, అదేవిధంగా వరంగల్ కమిషనర్ అథారిటీ, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్,
ఈ పోలీస్ కమిషనరేట్ కి అందరికీ కూడా నల్గొండ ఎస్పీ కి వీళ్ళందరికీ కూడా ప్రతివాదులుగా చేర్చారు వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ అయ్యాయి ఆ తర్వాత నోటీసులు సర్వ్ అయినటువంటి పిటిషన్ కి సంబంధించి మాత్రం ఆల్రెడీ ఎన్ రోడ్ ని కూడా ఎన్క్లోజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు డీజీపీ కి రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ డీజీపీ కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని కూడా పిటిషన్ కి పొందుపరచడం జరిగింది ఆ తర్వాత ఎక్కడెక్కడ ఈ యాత్ర జరగనుంది థర్డ్ ప్లేస్ లో జరుగుతున్నటువంటి యాత్రకు సంబంధించి ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలి ఎన్ని రోజుల పాటు టైం బౌండ్ ఉంది అనేటువంటి విషయాల పైన కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టారు మరి ఈ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టు ఏం డిసిషన్ తీసుకుందో చూడాలి రైట్ థాంక్యూ షరీఫ్ ఇక ఇదే ఇష్యూ పై బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్